మేషరాశిలో జన్మించిన వ్యక్తులు వారి కష్టాలను తొలగించుకోవటానికి అలాగే వారు పనిచేస్తున్న రంగాలలో మంచి ఫలితాలను సాధించటానికి మేషరాశికి అధిపతి అయినటువంటి అంగారకుడు అంటే కుజగ్రహానికి సంబంధించిన పరిహారాలను అయితే తప్పకుండా పాటించాలండి. దుర్గాదేవి జ్యోతిషాలయం, మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, ఎటువంటి సమస్యలకైనా రోజుల్లోనే పరిష్కారం చూపిస్తారు. వీరి ఫోన్ నంబర్ 9573058625. దూర ప్రాంతంలో ఉన్న వారికి కూడా ఒక్క ఫోన్ ద్వారానే వెంటనే పరిష్కారం చూపిస్తారు. కుజుడు యొక్క అనుగ్రహం కోసం ఓం క్రాం క్రీం క్రౌం సహ భౌమాయ నమః అనే కుజ బీజ మంత్రాన్ని వీలైనట్లయితే ప్రతిరోజు లేదా ప్రతి మంగళవారం నాడు 19 సార్లు పఠించాలండి, ఆడవారైనా మగవారైనా సరే. అలాగే శాస్త్రం ప్రకారం కుజగ్రహం యొక్క అధిష్టాన దైవం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అండి. కాబట్టి మంగళవారం రోజుల్లో షష్ఠి తిథులలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయటం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయాన్ని సందర్శించటం, పుణ్యక్షేత్రాలను దర్శించటం వల్ల మీ జాతకం ప్రకారం మీకు ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయండి. కుజుని యొక్క అనుగ్రహం కోసం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీరు పూలు పండ్లు పలహారాలు తీసుకు వెళ్ళినా వెళ్ళకపోయినా సరే, అవన్నీ మర్చిపోయినా సరే కొబ్బరికాయను మాత్రం మర్చిపోవద్దు. నేను ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే, దేవాలయానికి వెళ్ళినప్పుడు కొబ్బరికాయను కొడితే అది పగిలి ఎలాగైతే 2 ముక్కలు అవుతుందో అలానే మీరు తెలిసో తెలియకో చేసిన దోషాలు కూడా పగిలి మీ నుండి తొలగిపోతాయి. అందుకే దేవాలయానికి వెళ్ళినప్పుడల్లా అరటి పండ్లు పూలు పలహారాలు తీసుకువెళ్ళపోయినా పర్వాలేదండి, కానీ కొబ్బరికాయను మాత్రం కొట్టాలి. అలాగే మన ప్రామాణిక జ్యోతిష శాస్త్రం ప్రకారం కుజగ్రహానికి మరొక అధిష్టాన దైవం రుద్రుడండి. రుద్రుడు అంటే శివుడు అని అర్థం. మేషరాశి వారు ఎప్పుడైతే మంగళవారం నాడు ఆరుద్ర నక్షత్రం వస్తుందో ఆ రోజున తప్పకుండా ఆఫీసులో ఉన్నా సరే మానుకునైనా సరే రుద్రుని అవతారమైనటువంటి శివుడికి అభిషేకం చేయించినట్లయితే మీ దోషాలు జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయండి. మంగళవారం నాడు ఆరుద్ర నక్షత్రం ఎప్పుడైతే వస్తుందో ఆ దినాన శివాలయాన్ని సందర్శించి శివుడికి అభిషేకం చేయించటం మంచిదండి. ఎందువలన అంటే శివుని అవతారమైన రుద్రుడు 27 నక్షత్రాలలో 6వ నక్షత్రమైనటువంటి ఆరుద్ర నక్షత్రానికి అధిష్టాన దైవం అండి. కాబట్టి ఆ రోజున కనుక మీరు ఈ పరిహారాన్ని పాటించినట్లయితే మీకు చాలా మంచి జరుగుతుంది. ఈ మేషరాశి వారికి తూర్పు ఉత్తర సింహద్వారాలు బాగా కలిసి వస్తాయండి. తూర్పు లేదా ఉత్తర సింహద్వారంలో ఉన్న ఇంట్లో కనుక మీరు నివసించినట్లయితే మంచి జరుగుతుంది. అలాగే మేషరాశి వారికి సుబ్రహ్మణ్య ఆరాధన, లక్ష్మీ పూజల వల్ల సమస్యలను అధిగమించగలుగుతారు. మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటేనండి, మంగళవారం నాడు ఎవరి దగ్గర నుండి కూడా, తెలిసిన వారి నుండైనా తెలియని వారి దగ్గర నుండైనా సరే, ఉచితంగా ఏది కూడా స్వీకరించవద్దు. ఏ వస్తువునైనా సరే, అది చిన్న వస్తువు అవ్వచ్చు పెద్ద వస్తువు అవ్వచ్చు, దానికి బదులుగా రూపాయి అయినా ఇచ్చి తీసుకోండి తప్ప ఉచితంగా ఏ వస్తువుని కూడా స్వీకరించవద్దండి. ఈ మేషరాశిలో జన్మించిన వారికి ఎరుపు, గోధుమ రంగు లేదా తెలుపు రంగులు, ఈ 3 రంగులు కూడా వీరికి అదృష్ట రంగులుగా చెప్పవచ్చండి. ఈ రంగులతో ఉన్న దుస్తులను కనుక ధరించినట్లయితే మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఏదైనా పనుల మీద బయటికి వెళ్ళేటప్పుడైనా సరే గోధుమ రంగు వస్త్రాలను ధరించటం కానీ, ఎరుపు రంగు వస్త్రాలను ధరించటం కానీ, లేదా తెలుపు రంగు వస్త్రాలను కనుక ధరించినట్లయితే నిర్విఘ్నంగా పూర్తవుతాయి. ఈ మేషరాశి వారి పైన మంగళగ్రహ ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. మంగళగ్రహం అంటే అంగారకుడు. కావున వీరికి మంగళవారం బాగా కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చండి. మంగళవారంతో పాటుగా గురు ఆదివారాలు కూడా మీకు బాగానే కలిసి వస్తాయి. అయితే మేషరాశి వారికి శుక్రవారం పెద్దగా కలిసి రాదండి. వీరికి అదృష్ట సంఖ్యల విషయానికి వస్తే 1, 9 ఈ 2 సంఖ్యలు కూడా మేషరాశి వారికి అదృష్ట సంఖ్యలుగా చెప్పవచ్చు. అయితే చాలామంది వారి జాతక రుద్రాక్షను ధరించరండి.
మీ జాతక రుద్రాక్షను కనుక ఒరిజినల్ రుద్రాక్షను మీరు ధరించినట్లయితే మీ పైన ఎటువంటి నెగిటివ్ ప్రభావము ఉండదు, పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుందండి. అంటే ఎవరైనా మీకు దిష్టి పెట్టినా లేకపోతే మంత్రతంత్ర ప్రయోగాలు చేసినా సరే ఆ ప్రభావం అనేది మీ పైన పడదు. కాబట్టి మేషరాశిలో జన్మించిన వారు తప్పకుండా మీ జాతకానికి సంబంధించిన రుద్రాక్షలు ధరించండి అండి. ఒకవేళ రుద్రాక్షను మెడలో వేసుకోవటం మీకు ఇష్టం లేకపోతే అట్లీస్ట్ మీ శరీరం పైన ఉండేలాగా చూసుకోండి. అశ్విని నక్షత్రంలో జన్మించిన వారు నవముఖి రుద్రాక్షను ధరించాలండి. భరణీ నక్షత్ర జాతకులేమో షణ్ముఖి రుద్రాక్షను ధరించాలి. కృత్తికా నక్షత్ర జాతకులేమో ఏకముఖి లేదా ద్వాదశముఖి రుద్రాక్షను కూడా ధరించవచ్చండి. మేషరాశి వారు శుభతిథి రోజున మంగళవారం నాడు కందులు, బెల్లం, ఎర్రని వస్త్రము, అలాగే రాగి పాత్ర కానీ, రాగి కడియం కానీ, రాగితో చేసిన వస్తువు బ్రాహ్మణులకు కానీ లేదా ఎవరికైనా దానంగా ఇచ్చినట్లయితే మీ జీవితంలో మంచి స్థాయికి వెళ్ళగలుగుతారండి. ఇది ఒక రెమెడీగా మీరు పాటించవచ్చు. కుజానుగ్రహం అనేది పెరుగుతుందండి. కాబట్టి మంగళవారం నాడు కందులు, బెల్లం, ఎర్రటి వస్త్రంలో వేసి అలాగే రాగితో చేసిన ఏ వస్తువునైనా సరే తమలపాకులు, జంట అరటి పండ్లు పెట్టి 51 రూపాయి దక్షిణ పెట్టి దానంగా ఇవ్వాలి. మీ జాతక దోషాలు తొలగిపోవటమే కాకుండా కుజుని యొక్క అనుగ్రహం అనేది పెరుగుతుందండి. కుజ ఆశీస్సులు అనేవి ఉంటాయి. అలానే మన శాస్త్రం ప్రకారం భూత బలి అంటామండి. అంటే మనం మనిషి పుట్టుకు పుట్టాం కదా, నోరు లేని జీవాలు ఏవైతే ఉన్నాయో జంతువులకి, పశుపక్షాదులకు, క్రిమి కీటకాలకు ఆహారాన్ని అందించటం కానీ వాటి దప్పిక తీర్చటం కానీ ఆకలిని కనుక మీరు తీర్చినట్లయితే, అంటే మేషరాశి వారు వారి ఇంటి ఆవరణలో ఆవుకి ఆహారం వేయటం కానీ లేదా పక్షులకు మేత వేయటం కానీ, మట్టి కుండలో నీటిని అమర్చడం కానీ, ఇలా కనుక వాటి దప్పికను లేదా ఆకలిని కనుక తీర్చినట్లయితే శాస్త్రం ప్రకారం జాతకరీత్యా మీరు అనుభవించవలసిన సమస్యలు, కష్టాలన్నీ కూడా ఈ భూత బలి వలన లభించిన పుణ్యకర్మతో అన్నీ కూడా తొలగిపోతాయండి. అలాగే వీరి జాతక రీత్యా గ్రహ అననుకూలత వల్ల చాలాసార్లు ధైర్యంగా ఉండే మేషరాశి వారు మానసికంగా ఎందుకో అధైర్యపడిపోతారండి. అలాంటి సందర్భాలు కనుక ఎదురైనట్లయితే మంగళవారం, శని, ఆదివారాల్లో కానీ లేదా పౌర్ణమి రోజుల్లో హనుమాన్ చాలీసాని కనుక మీరు పఠించినట్లయితే మేషరాశి వారు మానసికంగా ధైర్యంగా ఉండగలుగుతారండి. అలాగే మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామితో పాటుగా తరచుగా వినాయకుడిని పూజించాలి. మీరు మీ సొంత ఇంట్లో ఉన్నా, అద్దె ఇంట్లో ఉన్నా సరే గరికను అందుబాటులో ఉంచుకోండి. లేకపోతే పూల కుండీల్లో అయినా సరే గరిక గడ్డిని పెంచుకోండి. ప్రతిరోజు మీరు స్నానం ఆచరించిన తర్వాత కొంచెం గరిక గడ్డిని తీసుకువచ్చి వినాయకుడి ముందు పెట్టి 9 మొట్టికాయలు వేసుకుని 9 గుంజీలు తీయండి. ఇలా కనుక మీరు ప్రతిరోజు కనుక ఆచరించినట్లయితే మీ పనులలో విఘ్నాలు అనేవి ఉండవండి. మీ పనులు వేటిల్లో కూడా మధ్యలో ఆటంకాలు రావు.